హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మీ అందరికీ తెలిసింది, ప్రతి సంవత్సరం కూడా పాలసీ సెట్ అనేది పడుతూ ఉంటుంది కదా. నోటిఫికేషన్ అనేది ఎంట్రన్ టెస్ట్ రాయడానికి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట ఇదే నెలలోని. అయితే ఈ సంవత్సరం కూడా మనకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. అయితే ఇది 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని ఎవరైతే టెక్నికల్ సైడు ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళైతే వెళ్ళడానికి అయితే మంచి అవకాశం ఉంది. ఎవరైనా ఉంటే కనుక తొందరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే మనకి 18వ తారీఖు వరకు ఇచ్చారనమాట. మే 18వ తారీఖు వరకు ఇచ్చారు లాస్ట్ డేట్. డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తారో లేదో కూడా తెలియదండి. ఈ సంవత్సరం కూడా ఎక్స్టెన్షన్ చేసినట్టు లేదు కాబట్టి ఆ డేట్ లోపు అయితే మీరైతే చేసుకోండి. తర్వాత దీనికి వచ్చేసరికి మనకి ఒక ఫోన్ నెంబర్ ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, రెండు ఉంటే సరిపోద్దండి. అయితే 10th క్లాస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదండి, మాకు హాల్ టికెట్ కూడా రావట్లేదు. ఎలా అప్లై చేసుకోవాలండి? మన మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు అండి. మొబైల్ నెంబర్ ద్వారానా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ రాసిన తర్వాత సీట్ కానీ వస్తే అప్పుడు మనం కాలేజీలో సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఈ హాల్ టికెట్ కానీ తర్వాత మనకు వచ్చే మార్క్స్ మేమో కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు. తర్వాత చాలామంది అడుగుతున్నారు అనమాట, ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు వెంటనే పెట్టుకుంటే మనకు సీట్ వస్తుందా అని చెప్పేసి. వెంటనే పెట్టుకున్నా అంటే మనకి నోటిఫికేషన్ పడిన రోజు పెట్టుకున్నా లాస్ట్ రోజు పెట్టుకున్నా ఒకటేనండి. అది ఎప్పుడు పెట్టుకున్నా ఒకటే అనమాట. ముందుగా పెట్టేస్తే ముందుగా మనకు సీట్ వచ్చేస్తుందని కాదు, అది స్టూడెంట్ యొక్క ఎగ్జామ్ రాసే పనితనం బట్టి ఉంటుంది అనమాట. అంతేగాని ఇప్పుడు పెట్టుకున్నాం ఒకటే. అయితే దీనికి వచ్చేసరికి 400 రూపీస్ అయితే మనం పే చేయాలండి అమౌంట్ అనేది. అది నెట్ బ్యాంకింగ్ అవనివ్వండి, డెబిట్ కార్డ్ కానీ మీ ఇష్టం అనమాట. 400 రూపీస్ అయితే మనం పే చేయాలి. అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మొత్తం అప్లికేషన్ స్టేటస్ కూడా మనం చూసుకోవాలన్నమాట అప్లై చేసిన తర్వాత. ఒకవేళ ఇన్కేస్ అయిందా లేదా లేకపోతే ఏదైనా పెండింగ్లో ఉందా లేదని మొత్తం మీకు చిన్న డెమో ప్రాసెస్ అయితే చూపిస్తాను. ప్రస్తుతం ఇప్పుడు మనకు ట్రెండింగ్లో నచ్చేది ఏంటంటే వెటనరీ గురించి అయితే ఎక్కువగా ట్రై చేస్తున్నారనమాట. ఒకవేళ ఇన్కేసు ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత మార్క్స్ గట్రా ఎక్కువైనా వచ్చాయి అనుకోండి, అందులో ఒకవేళ సీట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు అయితే ఇస్తారు. ఇందులో రిజర్వేషన్ కేటగిరీస్ కూడా ఉంటాయండి, దాన్ని బట్టి మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే తొందరగా అప్లై చేసుకోండి. మరి ఇది ఎలా అప్లై చేయాలనేది కూడా మనమైతే ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, గూగుల్ సెర్చ్ బార్లో పాలీ సెట్ అని చెప్పేసి ఏపీ పాలీ సెట్ అని చెప్పి మీరైతే క్లిక్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఫస్ట్లో వస్తుంది కదా, ఇదైతే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి లోడింగ్ తీసుకొని పేజీ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి 11/4/2022 అయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. అప్పటి నుంచి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 18/5/2022 వరకే మనకైతే ఇచ్చారనమాట. ఈ లోపల ఎవరైనా ఉంటే కనుక తొందరగా అప్లై చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి ఈ డేట్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామ్కి ఒక వారం రోజుల ముందే అయితే మనకు హాల్ టికెట్లు అనేది ఇక్కడ ఇస్తారనమాట. అయితే మనం ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, ఇది మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ ఈ వెయిటింగ్ ఎస్ఎస్సీ అని చెప్పేసి ఉంది కదా. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మనకు 10th క్లాస్ అయితే అవ్వలేదు కదా, ఇంకా ఎగ్జామ్స్ కూడా అవ్వలేదు. ఇదైతే మీరు మొబైల్ నెంబర్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ అయితే ఎంచుకోండి. ఒకవేళ రిజల్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ కూడా అయిపోతే కనుక ఆల్రెడీ గాట్ ఎస్ఎస్సీ రిజల్ట్ ఉంది కదా, ఇదైతే మీరు క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఎగ్జామ్స్ అనేది అవుతున్నాయి కాబట్టి మనకైతే ఈ వెయిటింగ్ ఎస్ఎస్సీ 2022 అని చెప్పేసి ఇదైతే మనం క్లిక్ చేద్దామండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బోర్డు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎస్ఎస్సీ ఉంది, అలాగే సిబిఎస్ఈ, తర్వాత ఏపీ ఓఎస్ఎస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట 10th ఎగ్జామ్. అయితే మ్యాక్సిమం అందరికీ ఎస్ఎస్సీ ఉంటుంది కాబట్టి ఇది మనం అయితే ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబరు ఆధార్ కార్డులో ఉన్నట్టుగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. అలాగే ఓటీపీ వస్తుంది అనమాట, ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ షో అప్లికేషన్ అని చెప్పేసి మీరైతే క్లిక్ చేయండి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మనకి 10th పాసింగ్ అనేది 2022 ఆటోమేటిక్గా మనకైతే ఇది వస్తుంది అనమాట. అయితే ఇక్కడ షో అప్లికేషన్ అని చెప్పేసి మనం అయితే క్లిక్ చేద్దామండి. డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మా కాదని చెప్పేసి అడుగుతుంది, ఓకే అని చెప్పేసి మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. అయితే మీరు ఇక్కడ నేమ్ అని అడిగారు కదా, ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇచ్చేసండి. ఇక్కడ ఫాదర్ నేమ్ కూడా ఇచ్చేసేయండి. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ బోర్డు అనేది ఎస్ఎస్సి ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు జెండర్ అనేది ఇవ్వాలన్నమాట, మేల్ ఫీమేల్ అని చెప్పేసి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్ తీసుకుంటుంది. అలాగే మీ కంప్లీట్ అడ్రస్ అనేది ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. మొత్తం అన్ని కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే అది ఎంటర్ చేయండి. ఒకవేళ మారితే కనుక ఇక్కడ చూపిస్తే డిస్ట్రిక్ట్లు అయితే ఇప్పుడు మారాయి కదా, ఇప్పుడు మారితే కనుక ఇందులో ఉంటే మీరైతే చేసుకోండి, లేదంటే ప్రీవియస్గా ఉన్న డిస్ట్రిక్ట్ అయితే పెట్టేసేయండి. తర్వాత ఫోన్ నెంబర్ అనేది ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఇక్కడ లోకల్ రీజియన్ ఉంది కదా, ఇదైతే మీరు ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, అలాగే ఉస్మానియా, శ్రీ వెంకటేశ్వర, నాన్ లోకల్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారనమాట.
విశాఖపట్నం సంబంధించింది పెడుతున్నాను కాబట్టి నేనైతే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అని చెప్పేసి మీరైతే క్లిక్ చేసుకుంటున్నాను. మీరైతే ఏదైతే అది క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ టౌన్ అంటే మీ ఎగ్జామ్ ఎక్కడ రాస్తారని చెప్పేసి ఇక్కడైతే సెంటర్స్ ఇచ్చారనమాట. ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే అది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీ అడుగుతున్నారనమాట. ఇక్కడ ఇందులో ఏదైనా మీరు ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ ఇలాంటివి ఏమైనా అయితే కనుక ఇందులో ఉన్నాయి ఇచ్చుకోండి. లేదంటే నాట్ అప్లికేబుల్ అని పెట్టేసుకోండి. ఇండియన్ అయితే కనుక ఇండియన్ అయితే మనకి పర్టికులర్గా ఏదైతే ఇవ్వలేదు కాబట్టి హిందూ కాబట్టి ఇదైతే నాట్ అప్లికేబుల్ పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ నో అని చెప్పేసి ఉంది కదా అదైతే అలా ఉంచేసేయండి. తర్వాత స్పెషల్ కేటగిరీ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతున్నారు. ఇక్కడ నో అయితే నో, ఎస్ అయితే ఎస్, అలాగే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఇలాంటి కేటగిరీస్ ఏమైనా మీకు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. ఇదైతే ఉంటే కనుక ఇచ్చుకోండి, లేదంటే లేదనమాట. తర్వాత ఈ కిందని ఈ రెండు టిక్ మార్క్ చేసుకోవాలన్నమాట. చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని సేవ్ అని చెప్పేసి మీరైతే క్లిక్ చేయండి. చూడండి మనకి నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ రెండు కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఈ రెండు కూడా 50 KB లోపల అయితే ఉండాలండి. ఫోటో వచ్చేసి 3.5 mm, 4.5 mm, అలాగే సిగ్నేచర్ వచ్చి 3.5 mm, 1.5 అని చెప్పేసి మీరైతే క్రాప్ చేసుకొని మీరైతే అప్లోడింగ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేసి మీరైతే నెక్స్ట్ ప్రైజ్కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి మనం ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు చెక్ బాక్స్ అనేది ఒకటి ఉంటుందండి, ఇక్కడ మీరు టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత పే అప్లికేషన్ ఫీ ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం అయితే పే చేయాలి. ఇదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు ఒక పాపప్ వస్తుందండి, దీన్ని అయితే ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి పేమెంట్ ఆప్షన్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ 400 rupees అయితే మనం పే చేయాలన్నమాట. మీరు ఏదైనా డెబిట్ కార్డు నుంచి కానీ ఇంటర్నెట్ బ్యాంక్ నుంచి కానీ వ్యాలెట్ నుంచి కానీ మీ ఇష్టం అండి, ఏదైనా సరే మీరైతే పే చేసుకోండి. పే చేసిన తర్వాత మీకు స్లిప్ ఏ విధంగా ఉంటుందనేది నేనైతే మీకు చూపిస్తాను. మనకి పేమెంట్ అయిపోయిన వెంటనే అప్లికేషన్ ఫిల్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ వస్తుందండి. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒకసారి అప్లికేషన్ స్టేటస్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు సేమ్ ఇందాక ఏ విధంగా అయితే చేశారో మళ్ళీ సేమ్ అదే మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే 2022 ఈ సంవత్సరం ఇచ్చేసి మీరు ఎంటర్ క్యాప్చా, ఈ క్యాప్చాను ఎంటర్ చేసి వ్యూ మై అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి మీరైతే క్లిక్ చేయండి. అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అయింది, ఫీజు కూడా పే అయిపోయింది అని చెప్పేసి మనకైతే గ్రీన్ మార్క్లో అయితే ఇక్కడ వచ్చిందనమాట. తర్వాత హాల్ టికెట్ నాట్ జనరేటెడ్ అంటే ఇది మనకి ఒక 1 week ముందే అయితే మనకు హాల్ టికెట్లు అయితే ఇస్తారండి. అప్లికేషన్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. అయితే మనం ఇక్కడ వ్యూ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇదైతే మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. మీరైతే ఇక్కడ సిగ్నేచర్ చేసు ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ అయితే సిగ్నేచర్ చేసుకోండి, అలాగే డేటు ప్లేస్ ఉంచుకొని మీ దగ్గర అయితే ఉంచుకోండి. మీకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీకైతే ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు కనుక సీట్ కానీ వస్తే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తారండి. అది మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ కాలేజీలో అయితే మనం జాయిన్ అవ్వడానికి అయితే వీలుగా ఉంటుందన్నమాట. అదండి మరి ఇవాళ వీడియో. మరి ఎలా అయితే మీరైతే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.